ఏంటి తయారు చేసేసావా? ఇక ఇప్పుడు చూడు. ఇది చూడడానికి బాగుంది కదా, నీకోసం నేనే కష్టపడి దీన్ని చేశాను. ఏ నీకు నచ్చలేదా? ఏంటి నేను చూడడానికి బొమ్మలాగా ఉన్నాను, నాలాగా ఒక బొమ్మని నువ్వు తయారు చేయలేవా? ఇదేనా విషయంగా? ఈ విషయంలో నీకు నేను తప్పకుండా సాయం చేస్తాను. మీరందరూ కొంచెం దూరంగా నిలబడండి. అవును, ఇప్పుడు చూడు. అవును, ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు అదే తెలియడం లేదు. నా బెదుప ఏమిటో ఇప్పుడు మీరందరూ చూద్దరు గాని. నాకు చాలా సులభం, ఇంతకంటే గొప్ప శిల్పాలే నేను చెయ్యగలను. అలాగే చాలా అందంగా ఉంది. అవునా, అది చూడడానికి భలే ఉంది. గాన్ ఏంటి పీక, నా కోసం ఒకటి తయారు చేయి. నా కోసం ఇప్పుడే చేస్తున్నావు, వాళ్ళ వెంటనే చేయి. ఇప్పుడు త్వరగా చేస్తావా లేదా? నాలాగే ఒక శిలని నువ్వు తయారు చేయాలి. అవును, నువ్వు ఏమన్నావు? నువ్వు చెప్పింది నాకు వినపడలేదే, ఇంకోసారి చెప్పు. మా నాన్నగారి కన్నా నేను బాగా సెలెక్ట్ చెయ్యలేను పీకా. సరే, నీతో స్నేహితురాలుగా ఉండనులే. వద్దు, నువ్వు నాకు స్నేహితురాలుగా ఉండాలి. అల్లారా దారికి, అయితే నా కోసం తయారు చేయి. నాకు బాగా తెలుసు నీ వల్ల అవుతుంది, కానీ అది చాలా బాగుండాలి, సరేనా? ఇప్పుడైనా నా ప్రతిభ ఏంటో నీకు తెలిసిందా? గాన్ చాలా బాగా నేర్చుకుంటున్నాడు, చాలా తెలివైన వాడు. నువ్వేమంటావు? అవును, కానీ నాకు దీనికన్నా పెద్ద శిల్పం కావాలి. ఏమిటి, ఇప్పుడు నువ్వు నిజంగానే అంటున్నావా? అవునవును, నిజంగా నాకు ఆ శిల్పం చాలా బాగా నచ్చింది. అలాంటిది మరొకటి కావాలి. ఇప్పుడు నీకు పెద్ద శిల కావాలి అంతే కదా? నాలాగే చేయండి. ఇప్పుడు నేను అందంగా ఉన్నానా? ఇప్పుడు చూడండి. బాగుంది, నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు. సరే, నిజంగా అద్భుతంగా ఉంది. అవును, చాలా బాగుంది నాన్నగారండి. ఏం చేస్తున్నారు? ఇదిగో వస్తున్నా. అలాగా అయితే నేనే గెలిచినట్టు. పరిగెత్తకు ఆగు. ఇప్పుడు ఎవరు గెలిచారు? మన ఇద్దరు సమంగానే ఉన్నాం. ఇక వేరే రాళ్లే లేవా? అదిగో అక్కడండి. ఇదిగో వస్తున్నా. ఇదిగో వస్తున్నా. నేనే చేస్తాను. లేదు, నేను నిన్ను వదిలిపెట్టను. నాకే సవాల్ చేస్తున్నావా? లేదు, నేనే నీకు నేర్పించాను. సరే, మనం తలపడి చూద్దాం. నిజంగా చాలా బాగుంది. నాకు ఆకలేస్తుంది. ఇంటికెళ్ళి వంట చేసుకు తిందాం. నాకు వెంటనే భోజనం కావాలి. అవన్నీ వదిలే, ఇంటికెళ్ళి తిందాం పదా. దేవుని బామ్మ దగ్గరికి తీసుకువెళ్ళడానికి మేము పడిన పాటలు ఉన్నాయే, బాగా రుచిగా ఉంది. తేనె చాలా రుచిగా ఉంటుంది. నా
నాకు ఇంకా కావాలి, నేను కొంచెం తీసుకోనా? లేదు లేదు, ఇది మీ తాతగారికి కానుకగా ఇవ్వబోతున్నా. సరే సిద్ధమైంది, గాన్ దోతేచిన్ దీన్ని తీసుకువెళ్ళి మీ తాతగారికి ఇవ్వండి. నాకు ఇంకా కొంచెం కావాలి. ఈ తేనంటే తాతగారికి చాలా ఇష్టం, దీన్ని ఇస్తే ఆయన మీకు బహుమతులు ఇస్తారు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటారు. నాన్నగారు చెప్పినట్టు తాతగారు ఏమైనా ఇస్తారు. అవును, ఏంటి తీసుకువెళ్తున్నావు? లేదు లేదు, కుదరదు, ఈ తేనె మా తాతగారి కోసం తీసుకువెళ్తున్నాను. నాకు తేనె కావాలి. నాకు కావాలి. నాకు తేనె ఇవ్వవా? కుదరదు కుదరదు కుదరదు, నేను మీకు ఇవ్వను, ఇది ఎందుకంటే మా తాతగారిది. త్వరగా రా దొద్దచిన్. దొద్దచిన్ తేనె తీసుకువెళ్ళిపోయారు. అవును, తేనె తీసుకువెళ్ళిపోయారు. కానీ నాకు తేనె కావాలి. అవును, నాకు కావాలి. వాళ్ళ దగ్గర దీంట్లో తేనె ఉందని చెప్పుండకూడదు. దొద్దచిన్ చెప్పినందువల్ల పదలేదు. కానీ వాళ్ళు మన వెంట పడరని అనుకుంటున్నాను, నువ్వేమంటావు? ఇటు దారి లేదు, కాస్త ఇటు చూడు, ఇది ఎంత లోతుగా ఉందో. దీని తప్ప మనకి వేరే దారి లేదు. చూసి జాగ్రత్త, చూసి జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకు ఇలా ఊగుతున్నావు? నాకు తేనె కావాలి. చాలా పండి చెప్పేది వినండి, ఇది నిజంగా తేనె కాదా? అది తేనె కాదా? తేనె కాదా? తేనె కాదా? నిజంగా చెప్తున్నాను, ఇది మందు, మా తాత గారి కోసం తీసుకువెళ్తున్నాం మందు. నిజంగా ఇది మందే, ఏమంటావు? చూసి దొద్దచిన్ తేనె ఒలికిపోతుంది. అయితే అది తేనె. నాకు తేనె కావాలి. అవును, నాకు కావాలి. ఒకవేళ ముగ్గురు చిచ్చర పిడుగులు మన వెంట పడారనుకుంటున్నాను. దొద్దచిన్ మనం ఇద్దరం ఇప్పుడు దేని మీద తెలుస్తున్నాం? దొద్దచిన్ ఖచ్చితంగా ఆ ముగ్గురు ఇక్కడికి రారనుకుంటున్నాను, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా తాతగారి ఇంటికి కొంచెం దూరమే ఉంది. కావాలి. ఆ ముగ్గురు వచ్చేసారు. సరే, ఈ తేనె మీకు ఇస్తాను. సరే, మాకు తేనె ఇవ్వు. ఇదిగోండి. సరే, మేము తిరిగి వెళ్ళిపోతున్నాము. తేనె చాలా బాగుంటుంది, ఎవరికి ఇవ్వకుండా మీరు మాత్రమే తినండి. తేనె.
ఇదిగో అసలైన తేను ఇక్కడ దాచిపెట్టాం కదా. సరేరా, వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మనం వెళ్ళిపోవాలి. ఈ తేనె తినడానికి చాలా రుచిగా ఉంది. నీకోసం నేను ఖచ్చితంగా ఏదైనా బహుమతి ఇవ్వాలి. లేదు, మాకొద్దు, ఇది మేము మీకోసమే తీసుకొచ్చాము, ఇది మా బాధ్యత కదా. ఏమంటావు దొతేచిన్? దొతేచిన్ ఇదిగో తీసుకోండి, రుచిగా ఉంటుంది. సరే, నిదానంగా భోంచేయండి, తర్వాత దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అది మీకు మాత్రమే కాదు, అందరికీను. అలా చూడండి, ఈ ముగ్గురే కదా బాగా తినండి, తేనె బాగా రుచిగా ఉంటుంది. అది కూడా బాగుంటుంది. జాగ్రత్తగా వెళ్ళండి, మీ అమ్మానాన్ని అడిగానని చెప్పండి, చూసి జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ మీరు ఇక్కడికి రావాలి. దుంప చాలా రుచిగా ఉంటుంది. ఈ చోటు నాది. ఒకటిగా కలిసిపోయింది. ఈ చోటు నాది. ఏ, దాన్ని పీక్కండి, అది నా చోట్లో ఉంది. ఇదిగో పొలిమేర, దీని పక్కన ఉన్నవన్నీ నావే. మీరు లాగుతుంది నా చోట్లోనే ఉంది కాబట్టి అది నాకే సొంతం. అందుకని ఈ చోటు నాది కాబట్టి ఇది నాకే సొంతం. మీరు వెళ్ళండి. ఆగు. దీన్ని నేను పడగొట్టాను, ఇప్పుడు నా బలమేమిటో అర్థమైందో. ఏ, ఏం చేస్తున్నావు అక్కడ? ఇదంతా నా చోటు, నా చోట్లో నువ్వేం చేస్తున్నావు? ఎవడున్నావు? ఇది నీ చోట. అవును, ఈ గీత పక్కన ఉన్నదంతా నా చోటే, అందుకని ఇది కూడా నాదే. వెళ్ళిపో. ఓ నాయన, ఎందుకలా అరుస్తున్నాడు? అతను మిమ్మల్ని ఆపేశాడా? అవును, ఈ రోజు నేను పెద్ద అడవి మృగాన్ని పట్టుకున్నాను. గీత గీసినంత మాత్రాన చోటు మీదైపోతుందా? దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఓ, అదో విషయం, అతను కూడా అలాగే చెప్పాడు. సరే, ఈ రోజు తినడానికి ఏమైనా ఉందా? ఆగు. నిప్పు కొడి బంగాళదుంప కొంచెం తింటావా? అదా గీత దగ్గరికి. నిప్పు కొడి ఇలా రా, దీని ఒకసారి తిని చూడు, తిని చూడు. నా బంగాళదుంప తిన్నావు. అద్భుతం, వదలగొట్టావు, తిరిగి రా. ఆహా, అదా విషయం. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఏమిటిది? వెళ్ళొద్దు, ఆగు. అతనికి దొరక్కు. Yeah.
అమ్మయ్యా, ఏమైతేనో నాకే దొరికింది. ఇది న్యాయం కాదు, దీన్ని నేను ఒప్పుకోను. సరే, తలబడదాం. నాన్నగారు కష్టపడుతున్నారు. నిజమే గాన్, మనం ఈ గీత దాటలేదు కదా. మంచి ఆలోచన, ఈ గీత ఉంటేనే కదా. సరే, మనం అందరూ ఒకేలాగా చేస్తే మనం సాధించగలం. ఎవరికి సొంతం కాదు. అమ్మ అంటే అమ్మే. అవును నాన్నగారే. అదే కదా, దొద్దొచ్చి నా కోడి ఇక్కడ లేరు. ఇది నా తోడు, 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 నా తోడు. మేము చంద్రుడితో పాటు ఆకాశానికి వెళ్ళాం. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడేమో ఉంది. ఇదేమై ఉంటుంది? దొత్తచిన్. దీన్ని తినడానికి ప్రయత్నించాను, కానీ ఇది రుచిగా లేదు. అందుకే సముద్రంలో వేసేయబోతున్నాను. అది వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి. మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు. ఇది చంద్రదూత. అవును, మేము మీకు ఏ సహాయం చేశాం? ఈ రోజు సాయంకాలం కింద ఉన్న నా డ్రెస్ ని మీరు ఆకాశంలోకి విసిరేశారు. అలాగా అది మీ బట్టలేనా? అవును, అది నా డ్రెస్సే. అందువల్లే నేను మీ ఇద్దరిని ఈ రోజు రాత్రికి తీసుకెళ్దామని వచ్చాను. అర్ధరాత్రిలో నడవాలా? అవును, రండి. మీరు ఇష్టపడిన ప్రదేశానికి నేను తీసుకువెళ్తాను. నా వెంట రావడానికి మీకేం అభ్యంతరం లేదు కదా. నేను మెరుస్తున్నాను. మీరిక బయలుదేరచ్చు, పదండి, రండి. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. రా, వెళ్దాం దొత్తే.
నక్షత్రాల వీధిని దాటి వెళ్దాం. అది అందంగా ఉంది. అరే ఏంటి, అవును ఈ నక్షత్రాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? నీళ్ల దగ్గరకు వెళ్తున్నాయి. అదిగో అక్కడున్నాయి చూడండి. అవి అక్కడ ఏం చేస్తున్నాయి? అవి ఇంకా మెరిసిపోవడానికి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తాయి. అవును అది బాగా మెరుస్తుంది. ఇటు చూడండి చంద్రదూత, మేము దాంట్లో స్నానం చేయొచ్చా? తప్పకుండా. మీరిద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. బయటకు వచ్చేయండి, అది ప్రమాదం. అవును ఆ తిమింగలం ఎందుకు ఇక్కడికి వస్తుంది? ఎందుకంటే అది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కాబట్టి. మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే అది వదలదు. నేను కూడా ఇరుక్కుపోయాను. అది మనల్ని మింగేసింది. నక్షత్రాలు ఏడుస్తున్నాయి. మనం ఏదైనా చేయాలి. ఇంకోసారి అలాగే చెయ్యి. అదిరిపోయింది, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాదు ఇదంతా కల కాదు. చంద్రుడు ఇప్పుడు నిజంగానే మురిగ్గా ఉన్నాడు. అదేంటి? అది ఆ తిమింగలం. అటు చూడు, ఆ తిమింగలం ఆ చంద్రుడిని శుభ్రం చేస్తుంది. అటు చూడు, అది చేసిన తప్పు తెలుసుకొని అది మంచిదైపోయింది. నా మాట ఎవరు నమ్మలేదు. ఏ గాన్ రా, మనం వెళ్ళిపోదాం. సూర్యాస్తమయం కాబోతోంది, త్వరగా రా. ఇప్పుడు బయలుదేరకపోతే ఇంటికి వెళ్ళడానికి చీకటి పడిపోతుంది. త్వరగా రండి, మనం ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి. సూర్యుడు ఏడుస్తున్నాడు. మూర్ఖుల్లో మాట్లాడుకో.